వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆర్మూర్ పట్టణంలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా బుస్స ఆంజనేయుడు ఏకగ్రీవ ఎన్నిక. జిల్లా రెడ్క్రాస్ సంస్థ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానన్న ఆంజనేయులు. అనంతాన్ని కనుగొని ప్రపంచానికే లెక్కలు నేర్పిన గణిత శాస్త్రవేత్త రామానుజన్. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు. టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్న కలెక్టర్ నారాయణ రెడ్డి. క్రైస్తవ ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించాలి. ఓటర్ల జాబితాను గరుడ యాప్లో నమోదు చేయాలని సూచించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్. దివ్యాంగ విద్యార్థుల నడుమ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. స్నేహ సొసైటీలో సపోజ్డ్ క్రిస్మస్ వేడుకల్లో మేయర్ నీతు కిరణ్. ఆర్మూర్ పట్టణంలో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎంపీలు మంత్రులు ఎందుకు నిలదీయడం లేదన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తప్పనిసరి. ఢిల్లీ వైద్య నిపుణుల అభిప్రాయం. తెలంగాణలో అన్ని మతాల వారికి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారు. ఇచ్చపల్లిలో సపోజ్డ్ క్రిస్మస్ వేడుకల్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ రక్షణ ఎక్కువ కాలం ఉండదని, కాబట్టి బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదని ఢిల్లీలోని ఐఎల్బీఎస్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరీన్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోస్ తప్పనిసరి అన్నది తన అభిప్రాయమన్నారు. మనం ఏదైనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పుడు దాని ప్రభావం 3 నుంచి 6 నెలల్లో తగ్గిపోతుందన్నారు. అందువల్ల థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం తగ్గుతుందని సరీన్ చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో బూస్టర్ డోస్ గురించి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రత్యేకించి హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తున్నదని, భావిస్తున్నానని సరీన్ అభిప్రాయపడ్డారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 6317 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 318 మరణాలు సంభవించాయి. తెలంగాణలో అన్ని మతాల వారిని ఆదరిస్తూ వారి పండగలను ఘనంగా జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ విజిగౌడ్, జెడ్పీ ప్రణాళిక సభ్యుడు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఆర్డీఓ రవికుమార్, రూరల్ నియోజకవర్గ మండలాల ఎమ్మార్వోలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ
భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల కులాల వారికి సమాన హక్కులు కల్పించారని, కానీ కొందరు మతాల పేరుతో రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టి సొంత లాభాలకు కుల మతాలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు మతాలకు సమాన హక్కులు కల్పించి వారి పండుగలను ఘనంగా జరుపుతున్నారని, బీద బలహీన వర్గాలకు వారి పండుగలు ఘనంగా జరిపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మా ప్రజాప్రతినిధులు మరియు మా క్రైస్తవ పాస్టర్స్, అదేవిధంగా మా సోదరిమణులు చాలామంది, మరి దానసిద్ధరంగానే ఎంతో సంతోషంగా భక్తి గీతాలు పాడుతూ మమ్మల్ని అందిపజేస్తున్నందుకు కొంతమంది ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటిలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని మతాలకు చెందిన వారిని, అన్ని కులాలకు చెందిన వారిని, ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రవణ్ గార్డెన్స్ మరియు వెంకటేశ్వర గార్డెన్స్ లో జరిగిన పలువురు టీఆర్ఎస్ నేతల కుమారుని వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే ఇసపల్లి ఆలూరు రోడ్ లో పలువురు టీఆర్ఎస్ నాయకులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు 200 దాటాయి. మంగళవారం మహారాష్ట్రలోనే 11 కేసులు నమోదయ్యాయి. దేశంలో సోమవారం వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 ఉన్నాయి. అయితే ఢిల్లీలో ఒక్కరోజే 26 కేసులు కావడంతో సంఖ్య భారీగా పెరిగింది. దేశ రాజధానిలో మొత్తం కేసులు 54 పెరిగాయి. లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి, మరో ప్రైవేట్ ఆసుపత్రిలో 10 చొప్పున చేరారు. సోమవారం వరకు దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులుండగా, తాజాగా మరో రాష్ట్రంలో కేసు నమోదైంది. 77 కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం వరకు మహారాష్ట్రలో నమోదైన 54 కేసుల్లో 81% బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లే. ఒమైక్రాన్ నేపథ్యంలో ఈ నెల 30 జనవరి 2 వరకు పార్టీలు, సామూహిక కార్యక్రమాలపై కర్ణాటక నిషేధం విధించింది. ఒమైక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనిని అరికట్టేందుకు వార్ రూమ్లను సిద్ధం చేసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాశారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. వైరస్ నియంత్రణ కోసం అవసరమైతే నైట్ కర్ఫ్యూలు పెట్టాలని, జనం ఎక్కువగా పోగయ్యే కార్యక్రమాలపై నియంత్రణ విధించాలని, కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రజల సంఖ్యపై పరిమితులు విధించాలని సూచించారు. తెలంగాణ ఎంపీలు, మంత్రులు వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నివేదించడం లేదని, ఢిల్లీలో వెళ్లి కూర్చుంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అని బీజేపీ నాయకులను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిలదీశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పెరికెట్ వడ్డర కాలనీలో నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గల్లీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కాలనీ వాసులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వరి పంట పండించడంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, వరిపై ఆధారపడ్డ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనబోము అని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని, ఢిల్లీలో కూర్చున్నంత మాత్రాన ఇక్కడ రైతుల సమస్య పరిష్కారం కాదని, రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టిమేషన్ తీసుకొస్తారు, ఇస్తారు. ఇల్లు శిథిరావస్థలో కొన్ని ఉన్నాయి, అవి 96 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే పథకం ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు వచ్చే 3000 కానీ 5000 ఇళ్లలో ఉదరకాలంలో ఫస్ట్ ప్రియారిటీ పోతున్నాం. మెయిన్ రోడ్, బీటీ రోడ్ అనగా వెంకట్, చిన్న వెంకట్ అదే చెప్పేది. వాటర్ ట్యాంక్ కొంచెం పెద్దదిగా నిర్మించి అది అంటున్నాం. అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ.
ఏటా డిసెంబర్ 22న మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన స్మృత్యర్థం ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అప్పట్లో రెండుసార్లు ఫెయిల్ అయిన రామానుజన్ చదివిన పాఠశాలకు ఇప్పుడు ఆయన పేరు పెట్టడం రామానుజన్ కీర్తిని ప్రతిబింబిస్తున్నది. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివిన రామానుజన్ గణితమేతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో 12వ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. 1912లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. గణిత శాస్త్రజ్ఞుడు కూడా ఆయన సహోద్యోగి ఒకరు అతడి గణిత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. రామానుజన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ వద్దకు వెళ్లమని సహోద్యోగి సూచించాడు. ఇదే సమయంలో జానకి అమ్మల్తో వివాహం కావడంతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లలేకపోయాడు. దాంతో కొన్ని ఫార్ములాలను ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి లేఖ ద్వారా పంపాడు. ఈ ఫార్ములాలు హార్డీని ఎంతగానో ఆకట్టుకోవడంతో లండన్ రావాల్సిందిగా రామానుజన్ను ఆహ్వానించి గురువుగా మారారు. వీరిద్దరూ కలిసి గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేశారు. ట్రినిటీ కాలేజ్ నుంచి 1916లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకోగా 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీలో సభ్యత్వం లభించింది. మరుసటి ఏడాది రాయల్ సొసైటీలో స్థానం పొందాడు. అనంతరం ట్రినిటీ కాలేజీలో ఫెలోషిప్ పొందిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. 1919లో లండన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రామానుజన్ టీబీతో బాధపడుతూ 1920లో మరణించాడు. కాగా సముద్రయానం నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రాయశ్చితం కోసం రామేశ్వరం వెళ్లడంతో అతడి మృతదేహాన్ని కాల్చేందుకు పండితులు నిరాకరించి అవమానించారనే ప్రచారం కూడా వాడుకలో ఉంది. రామానుజన్ జీవిత చరిత్రను ది మ్యాన్ హూనో ఇన్ఫినిటీ ఎ లైఫ్ ఆఫ్ ది జీనియస్ రామానుజన్ అనే పేరుతో రాబర్ట్ కనిగల్ రాశారు. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీఓ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అలక కిషన్ అధ్యక్షతన క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విచ్చేసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్నామని, దాంట్లో భాగంగా బోధన్ ఆర్మూర్ నిజామాబాద్ డివిజన్లలో జరుపుకున్నామని, అదేవిధంగా ఈరోజు టీఎన్జీఓ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యవర్గ బృందాన్ని జిల్లా యంత్రాంగం పక్షాన అభినందిస్తున్నానని తెలిపారు. జిల్లాలో గల ప్రజలందరూ ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుని ఐక్యతను చాటాలని కోరారు. జోనల్ విధానం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా యంత్రాంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రజలందరూ కూడా వారు వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అందరూ కలిసిమెలిసిగా ఉండాలన్నది మనకు యేసు తత్వం. దాన్ని ఈరోజు అందరి సంస్థలు జరుపుకోవడం, అదేవిధంగా అందులో ఏం చేసుకు ముందుకు రావడం చాలా సంతోషకరం. తప్పకుండా దైవం యేసు గారు అయితే మరి యొక్క అభ్యక్తి ఏదో ఉందో అంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే అభ్యక్తి ఏదో నేను ఇంకా ముందుకు తీసుకెళ్తామని తీసుకెళ్దామని సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. నిజామాబాద్ చూస్తాం గత సంవత్సరం నుంచి కూడా చాలా వరకు. అనంతరం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు అలక కిషన్ మాట్లాడుతూ టీఎన్జీఓ సంఘం ఉద్యోగుల పక్షపాతి సంఘమని, ఉద్యోగుల సంక్షేమంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను కుల మతాలకు అతీతంగా నిర్వహించి ప్రజలందరి మధ్య ఐక్యతను చాటుటకు కృషి చేస్తున్నామని తెలిపారు. మరి కొద్ది సమయంలో ఉంటాం కాబట్టి సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా అందరికి కూడా మరి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఉండి మరి అయ్యగారు సేవ చేసిన తర్వాత మరి ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకలను టీఎన్జీఓ సాధ్యంలో జరుపుకుంటున్నాం కూడా ఆ ప్రత్యేకత గురించి మళ్ళీ మేము మాట్లాడతాం. ఏది ఏమైనా శాంతి దయ కరుణ పడినటువంటి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని మనం
ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు అలక కిషన్, సంగం అమృత్ కుమార్, అన్ని యూనిట్ శాఖల టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ జిల్లా మత పెద్దలు జాన్సన్ జోసెఫ్, ఏఐసీసీ జిల్లా అధ్యక్షులు వైఆర్ డేవిడ్, జాన్ సామ్యుయల్ జాన్సన్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థుల నడుమ క్రిస్మస్ వేడుకలు ఈ రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని నగర మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో సపోజ్డ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దన్ను నీతు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నీతు కిరణ్ మాట్లాడుతూ సపోజ్డ్ క్రిస్మస్ కార్యక్రమం దివ్యాంగ విద్యార్థులు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ విధంగా మనమందరం కలిసి ముందుకెళ్తున్నాం కాబట్టి మరి భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడుతూ మరి ముందుకెళ్తా ఉంది. వేరే దేశాలు చూసుకుంటే మనకన్నా కూడా టెక్నాలజీ పరంగా కాస్త ముందంజలో ఉన్నప్పటికీ వారిని ఢీకొట్టి వారితో సమానంగా మనం కూడా వారితో పయనిస్తున్నాము అంటే అది కూడా అది మనకున్నటువంటి ఐకమత్యమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి భారతీయుడు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందించారు. జిల్లా రెడ్ క్రాస్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన సొసైటీ చైర్మన్ బుస్స ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం రెడ్ క్రాస్ భవనంలో జరిగిన జిల్లా స్థాయి ఎన్నికల్లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గా బుస్స ఆంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వరరెడ్డి, కోశాధికారి కరిపె రవీందర్, ఇద్దరు కార్యవర్గ సభ్యులు ఎల్ వెంకటకృష్ణ, సూర్యనారాయణ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల నుంచి 10 మంది జిల్లా మేనేజ్మెంట్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా సహకారాధికారి సింహాచలం, ఎన్నికల అధికారిగా ఎంపీడీఓ మల్లేష్ అదనపు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నిబంధనల మేరకు తొలుత అన్ని పదవుల నామినేషన్ స్వీకరించారు. పోటీ లేకపోవడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డీసీఓ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ డాక్టర్ నీలిరామ్ చందర్, రాష్ట కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, సహాయ కార్యదర్శి పోచయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రగతికి తన వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెడ్ క్రాస్ సేవలను విస్తృత పరిచే దిశలో కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతామన్నారు. గ్రామ గ్రామాన గడప గడపకి రెడ్ క్రాస్ సంస్థ సేవలను తీసుకుపోతామన్నారు. అదేవిధంగా రాష్ట కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ జిల్లా పాలనాధికారుల సహకారంతో విశిష్ట సేవలను అందిస్తుందని చెప్పారు. రాష్ట జాతీయ స్థాయిలోనూ బంగారు పథకాలను సాధించిన ఘనత చాటడం జరిగిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ జిల్లా రెడ్ క్రాస్ సంస్థను ఉన్నత స్థాయికి సమిష్టిగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ నూతనంగా ఎన్నికైన మండల, డివిజన్, జిల్లా సభ్యులమంతా తమ వంతుగా రెడ్ క్రాస్ సంస్థ కార్యక్రమాలపై అవగాహన కల్పించి విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నన్ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా దొల్ల రాజేశ్వర్ గారు నిజామాబాద్ డివిజన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఎన్నుకున్నారు. కమిటీ 3 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ 3 సంవత్సరాలు కూడా కింది స్థాయి నుంచి మనకు మండల స్థాయి, డివిజన్ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలో ఎంపికలు జరిగినాయి. కాబట్టి దీంట్లో మనకు టాప్ టు బాటం కాకుండా బాటం అప్ అప్రోచ్, కింది నుంచి పైకి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రెడ్ క్రాస్ సొసైటీ మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి ప్రజలకు సేవలు అందించడము. 28 రాష్ట్రాల్లో లేని పండుగలు తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తున్నామని, క్రైస్తవ సంక్షేమం కోసం హైదరాబాద్ లో కోట్ల విలువగల భూమిని మంజూరు చేయడం జరిగిందని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేసి విందు కార్యక్రమంలో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేను సైతం పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఆర్మూర్ పట్టణంలో క్రైస్తవుల కోసం ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కులాలకు మతాలకు అండగా నిలిచి వారి పండుగలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. మళ్లీ వచ్చే ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు. అలాగే ఆర్మూర్ పట్టణంలో నేడు ఒకరోజు 1000 మంది క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రైస్తవ నాయకులు ప్రభాకర్, జిజీరామ్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గారికి, వేదికపైనటువంటి మిత్రులు నా క్లాస్మేట్ అశోక్ గారికి, పాస్టర్ అశోక్ గారికి, అదేవిధంగా సిడిఏ క్రైస్తవ డెవలప్మెంట్ కమిటీ, మండల పాస్టర్స్ కమిటీ వారికి, నా ముందు అనేక మంది ఎట్లాంటి స్వార్థం లేకుండా ప్రతినిత్యం శాంతితో ఈ రాజ్యం వర్తిండాలని, తెలంగాణ బాగుండాలని, తెలంగాణ రాష్ట్రం రావాలని, ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022లో భాగంగా వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ బుధవారం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను డిస్పోజ్ చేసి తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని అన్నారు. జనవరి 5 నాడు అన్ని గ్రామాల్లో తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని అధికారులకు ఆదేశించారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటర్గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను ఫోరెన్సిక్స్ ద్వారా కొత్తగా ఓటర్ నమోదు చేసే ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి యాప్ వినియోగంపై వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి నెల కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బీఎల్ఓల ద్వారా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ఈవీఎంలను కొత్త గోడౌన్లకు తరలించాలని, ఈవీఎం గోదాంలను ప్రతి నెలా తనిఖీ చేయాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈవీసీలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రమిశ్ర, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని భీమ్గల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య పేర్కొన్నారు. భీమ్గల్ టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 60% వడ్ల కొనుగోలు చేసిందని, ఇంకా 40% కొనుగోలు చేయాల్సి ఉందని, కానీ చేయటం లేదని, మరియు యాసంగి వడ్లు కూడా కొనాలని తెలంగాణ మంత్రులు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రిని కలిసి వడ్లు కొనాలని లిఖితపూర్వకంగా ఇచ్చేదాకా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆహార భద్రతా చట్టంలో కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని తెలిపారు. వేరే రాష్ట్రాల్లో, పంజాబ్లో, గుజరాత్లో వడ్లు ఎట్లా కొంటారు, తెలంగాణలో ఎందుకు కొనరని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలోని రైతుల పట్ల చేయని పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, తెలంగాణ రైతులు మన రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉండి కూడా రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరి గౌరవంగా దేశ రాజ్యాంగం ప్రకారము ఇవాళ ఎంపీలు, ఇవాళ కేంద్ర మంత్రులు, ప్రధాని గారు ఏం చేయాలో వాళ్ళకు తెలియక ఉన్న లోకల్ లీడర్లు రాష్ట్ర ప్రభుత్వానిపై, టీఆర్ఎస్ కార్యకర్తలపై, ఎమ్మెల్యేలపై అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, జిల్లా కోఆప్షన్ మెంబర్ మోయిస్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, రైతు సమితి అధ్యక్షుడు శర్మానాయక్, కౌన్సిలర్ బోర్లింగం, మూతలింబాద్రి, బొదిరే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన క్రిస్టియన్ సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని ఇండియా పెంతకోస్తు చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరులకు అందజేసిన క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమానికి తహసీల్దార్ లత, ఎంపీడీఓ సాజిద్ అలీ, సర్పంచ్ శ్రీనివాసులు హాజరై క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా వారికి ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. పాస్టర్ సెహెమెల్ మాట్లాడుతూ క్రిస్టియన్ల శ్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించాలని కోరగా స్పందించిన సర్పంచ్ మరియు ఎంఆర్ఓలు త్వరలోనే శ్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయిస్తామన్నారు. అనంతరం క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ నిర్వహించి హ్యాపీ క్రిస్మస్ అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పండుగని నిన్న మనం కాన్స్టెన్స్ లెవెల్లో జరుపుకోవడం జరిగింది. ఈ రోజు మనం మండల లెవెల్లో జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనము ముఖ్యంగా ఏ మతంలో ఏ కులంలో అయినా కానీ ప్రభుత్వం వారు చేపడుతున్నది ఏంటంటే నిరుపేదలైన వారికి ఏదైనా ఆర్థిక సహాయము మరియు బట్టల రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పాస్టర్లు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ దేవేసింగ్, ఆర్ఏ శంకర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి కుమార్ గౌడ్, హర్షద్, అప్సర్ గోయల్, గోపాల్ మోయిన్ అజ్జు, పాస్టర్లు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో నాగపూర్ జెడ్పీ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం జెడ్పీటీసీ నిధుల ద్వారా 9 లక్షల రూపాయలు మంజూరు చేశారని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు బాల్కొండ ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య వెంకటేష్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నాగపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం జెడ్పీటీసీ నిధుల ద్వారా 9 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండ మండలంలో అన్ని గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి నాగపూర్ గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటు పెద్దలింబన్న, ఎంపీటీసీ సభ్యులు ఏపీ నారాయణ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల వైద్యాధికారి బట్టు రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పల విద్యాసాగర్, ఉప సర్పంచ్ మహిపాల్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సయ్య, తెరాస నాయకులు పోలేపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాల నందు నేషనల్ మ్యాథ్స్ డేని పురస్కరించుకుని మ్యాథ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. భారత గణిత మేధావులైన శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ ఎగ్జిబిషన్తో పాటు వర్క్షాప్ ను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాథ్స్ కి సంబంధించిన మోడల్స్, ట్రిక్స్, మెంటల్ మ్యాథమెటిక్స్, పజిల్స్, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ కి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon everybody, this is Amshu Krishna from St. Joseph's High School. Today is the National Mathematics Day. So today is the birthday of Srinivasa Ramanujan. He was a great Indian mathematician. Our Indian government has announced 22 December as a National Mathematics Day. It was announced by the Prime Minister of India, Manmohan Singh, on 26 February 2012 to be the mark of one. చిన్న శక్కర్గా గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ షేక్ గఫార్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో చిన్న శక్కర్గా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్, వైకుండధామం, డ్రైనేజీ, సీసీ రోడ్, మిషన్ భగీరథ, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మైనార్టీ కబ్రస్తాన్, నమాజ్ ఈద్గా, హనుమాన్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఆదర్శంగా ఏర్పడాలని గ్రామ పంచాయతీకి సీఎం కేసీఆర్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమాన్ షిండే, జెడ్పీటీసీ ఎంపీపీ నిధుల నుంచి మంజూరు చేసి గ్రామ అభివృద్ది కోసం ప్రజలకు మౌలిక వసతులు కలిగే విధంగా నిధులు మంజూరు చేసి విడుదల చేశారు. మంగళవారం షేక్ గఫార్ అభివృద్ది భాగంగా గ్రామంలోని సమస్యలున్న వార్డుల్లో నూతన మురికి కాల్వల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏ పనైనా కూడా దగ్గరుండి నాణ్యమైన పనులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 10 లక్షల నిధులు మంజూరు కావడంతో మొదటి ప్రాధాన్యతలో భాగంగా విధుల్లో ఉన్నటువంటి మురికి కాల్వల నిర్మాణం పనులు చేపట్టాలని, కాలనీవాసులకు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో మురికి కాల్వల సమస్యను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులను చేపడుతున్న సర్పంచ్ గఫార్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సర్పంచ్ గఫార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు. మందిర్ హనుమాన్ డెవలప్మెంట్, మిర్జాపూర్ డెవలప్మెంట్, సీసీ రోడ్,
డ్రైనేజ్, బీటీ రోడ్, కమిటీ హాల్, వైకుంఠధామం, ముస్లిం కంపౌండ్ వాల్, ఈద్గా, కనక ఏ పనులు కేసీఆర్ హయాంలో జరిగాయి. నేను షేక్ గఫార్ సర్పంచ్ చక్కర్గా గ్రామం స్థాలు ఎలా పడి కేసీఆర్ సార్కు రుణ పడి ఊటాము. కమ్మర్పల్లి మండల గ్రంథాలయ సమస్యలు పరిష్కరిస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ ఇవాళ సందర్శించారు. కమ్మర్పల్లి గ్రామ పంచాయతీకి వెళ్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను కలిసి అనంతరం గ్రంథాలయానికి వెళ్లి అక్కడ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం చిన్నగా ఉండడంతో వారితో మాట్లాడి పైన స్థలం నూతన గ్రంథాలయ నిర్మాణం కోసం ఇవ్వడానికి అంగీకరించారు. తదుపరి చర్యలు తీసుకుని నూతన భవనం ఏర్పాటు చేయడానికి, ఇక్కడ మౌలిక సదుపాయాలు, పోటీ పరీక్షల కోసం చదువుకోవడానికి గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ శాఖకు సంబంధించిన ఇతర అన్ని పుస్తకాలను గ్రంథాలయంలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు సహకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు, పాల్గొన్న ప్రతి పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి ఇక్కడ ఈ గ్రంథాలయం సందర్శించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మౌలిక వసతులు ఏవైతే అవసరం ఉన్నాయో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజాగౌడ్, ఎంపీటీసీ గౌతమ్ సుమ, మైలారం సుధాకర్, ఉప సర్పంచ్ పాలెపు గంగారం, ఉప్లూరు సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, మండల కోఆప్షన్ పాషా, అనీఫ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్లో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరిమణులకు ప్రభుత్వం తరపున పలువురు ప్రజాప్రతినిధులు నూతన వస్త్రాలను అందజేశారు. మోర్తాడ్ గ్రామంలోని ఆర్ఎన్బి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారీగా క్రైస్తవ సోదరి సోదరిమణులకు ప్రభుత్వం సరఫరా చేసిన నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ, ముఖ్య అతిథిగా ఎల్ఎంబి రాజేశ్వర్లు విచ్చేశారు. క్రైస్తవ సోదరుల సోదరీమణులకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేదలు, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ప్రభుత్వం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ విజీ గౌడ్కు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్కు, నియోజకవర్గంలోని అన్ని మండలాల తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పాస్టర్లు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజీ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్లు సైతం అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మండల తెరాస పార్టీ అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, కార్యదర్శులకు, అన్ని మండలాల సర్పంచ్లకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సొసైటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, అన్ని మండల గ్రామాల పాస్టర్లకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. క్రిస్మస్ వేడుకల బట్టల పంపిణీ కార్యక్రమం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు పండగలా నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను వివరించారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాలు నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా ఉన్నత పాఠశాలలో నేడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కె క్రాంతికుమార్ నిర్వహించారు. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి సత్యకుమారి, గణిత ఉపాధ్యాయుడు క్రాంతికుమార్, ఉపాధ్యాయ బృందం గణేష్, పతాని గంగాధర్, రాజేశ్వర్, గంగామోహన్, రాజేశ్వర్ తదితరులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పుష్పాలు అర్పించారు. తర్వాత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు క్రాంతికుమార్ విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు. తర్వాత గణిత ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను 1729 అనే సంఖ్య గొప్పతనాన్ని గురించి వివరించి విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, స్టీల్ గిన్నెలు, పరీక్షట్టలు అందించారు. ఉపాధ్యాయ బృందం పాఠశాల గణిత ఉపాధ్యాయుడైన కె క్రాంతికుమార్ ను ఘనంగా సన్మానించారు. అసెండ్ భూముల కబ్జా, కొన్ని అవినీతి అవకతవకలపై నిరసనలో భాగంగా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. బాల్కొండ అంబేద్కర్ విగ్రహం నుండి మొదలుకొని ముప్కల్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం స్పందించి, మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి త్వరగా స్పందించి విచారణ చేపడతామని చేపట్టే వరకు కొనసాగుతుందని సమతా సైనిక దళ దక్షిణ భారత ఉపాధ్యక్షుడు షాన్ రెంజర్లా రాజేష్ అన్నారు.
ఈ దీక్షలో దాదాపు 20 మందికి పైగా రిలే దీక్షకు కూర్చున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు పోరాడాలని, తాను కూడా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు వారితోనే ఉంటూ వారికి అన్ని రకాలుగా ఎలాంటి సహాయమైనా అందిస్తానన్నారు. ప్రజలు ఈ రిలే నిరాహార దీక్షలకు ఇచ్చిన పిలుపు మేరకు పోలీస్ డిస్టిక్ట్ నుండి తరలివచ్చారు. అనంతరం రేంజర్ల రాజేష్ మాట్లాడుతూ బాల్కొండ మండలంలో మరియు ముప్పకాల్ మండలంలో ఉన్న భూ కబ్జాకోర్లకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ముప్పకాల్ మరియు బాల్కొండ మండల కేంద్రంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. అదేవిధంగా ఈ రెండు మండలాల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎకానామికల్ వికార్ సెక్షన్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ప్రకారం పూర్తిగా తప్పుదారి పడుతుందని, అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులైన వారికి ఇస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాలు అమర్చే శిబిరం ఈ నెల డిసెంబర్ 29 కొలతలతో ప్రారంభమై నూతన సంవత్సరం జనవరి 2 కృత్రిమ కాలు అమరికతో ముగుస్తుందని క్లబ్ అధ్యక్షులు గట్టు ప్రకాష్ తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం ద్వారా జైపూర్ ఫుడ్ శిబిరాలను ప్రతి సంవత్సరం 3 నుంచి 4 పర్యాయాలు నిర్వహించి బాధితులకు కృత్రిమ కాలును అమర్చి వారి జీవితానికి ఆనందాన్ని అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్లబ్ సభ్యులను అభినందనలు తెలుపుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినందుకు అభినందించారు. అలాగే కేవీఆర్ మెమోరియల్ హైదరాబాద్ వారి ట్రస్ట్ తరపున శిబిరం కోసం 100,000 రూపాయలు విరాళంగా అందించారు. ఎవరైనా బాధితులు తమ కాలును కోల్పోయి బాధపడుతున్నట్లయితే స్థానిక ప్రజలు ఎవరైనా సరే వారి పేర్లను 9246-9905 అనే నంబర్కు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించగలరన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆర్మూర్ పట్టణంలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా బుస్స ఆంజనేయుడు ఏకగ్రీవ ఎన్నిక. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానన్న ఆంజనేయులు. అనంతాన్ని కనుగొని ప్రపంచానికే లెక్కలు నేర్పిన గణిత శాస్త్రవేత్త రామానుజన్. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు. టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్న కలెక్టర్ నారాయణ రెడ్డి. క్రైస్తవ ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించాలి. ఓటర్ల జాబితాను గరుడ యాప్లో నమోదు చేయాలని సూచించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్. దివ్యాంగ విద్యార్థుల నడుమ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. స్నేహ సొసైటీలో సపోజ్డ్ క్రిస్మస్ వేడుకల్లో మేయర్ నీతు కిరణ్. ఆర్మూర్ పట్టణంలో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎంపీలు మంత్రులు ఎందుకు నిలదీయడం లేదన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తప్పనిసరి. ఢిల్లీ వైద్య నిపుణుల అభిప్రాయం. తెలంగాణలో అన్ని మతాల వారికి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారు. తిచ్చుపల్లిలో సపోజ్డ్ క్రిస్మస్ వేడుకల్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.